ముమైత్ ఖాన్ పేరు వింటే టాలీవుడ్ లో హాట్ హాట్ ఐటమ్ సాంగ్ లో గుర్తుకొస్తాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన పోకిరి సినిమాలో ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే ఆ ఐటమ్ సాంగ్ తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ముమైత్ ఖాన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉంటుంది. ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ రన్ చేస్తున్న ముమైత్ ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకు తన లైఫ్ లో నలుగురితో సహజీవనం చేశానని, అయితే సంబంధాలన్నీ ఇప్పుడు ముగిసిపోయాయని తెలిపారు. తొలి సహజీవనం 4 ఏళ్ల పాటు కొనసాగిందని, రెండో వ్యక్తితో 3.5 ఏళ్ల పాటు కలిసిన్నాను, మూడో వ్యక్తితో 2 ఏళ్ల పాటు సాగింది, అయితే 4వ వ్యక్తితో 7.5 ఏళ్లలోనే బంధం ముగిసిందని ముమైత్ ఖాన్ చెప్పుకొచ్చారు. ఎలాగైనా డబ్బు సంపాదించాలన్న తపనతో డాన్సర్ గా కెరియర్ ప్రారంభించాను. ఈ క్రమంలో రెమో డిసోజో టీమ్ లో బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా జాయిన్ అయినట్లు ముమైత్ ఖాన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మున్నాబాయి సినిమాలో పాట కోసం ఆడిషన్ కు వెళ్లానని, అదృష్టం కలిసి వచ్చి ఐటమ్ సాంగ్ కు సెలెక్ట్ అయ్యానని, ఆ తర్వాత తన జీవితం మారిపోయిందని, అదృష్టంతో పాటు మంచి అవకాశాలు రావడంతో తన కష్టాలన్నీ తీరిపోయాయని ఆమె తెలిపారు. పూరి జగన్నాథ్ తో తన స్నేహం స్వచ్ఛమైంది, మా మధ్య స్నేహం తప్ప మరెలాంటి ఎఫైర్ లేదు, పూరి పెద్ద డైరెక్టర్ కాబట్టి ఆయనపై బురద చల్లటానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు ముమైత్. కెరియర్ లో రాజమౌళి, పూరి జగన్నాథ్, ప్రభాస్, మహేష్ బాబు లాంటి మంచి మనుషులతో పనిచేసే అవకాశం దక్కడం తన అదృష్టమని ముమైత్ ఖాన్ తెలిపారు. తాను పనిలో తేడాలు చూడను, చిన్న సినిమా పెద్ద సినిమా అని అస్సలు చూడను, అందుకే సీక్రెట్ సినిమాలలో కూడా చేశాను అని తెలిపారు ముమైత్ ఖాన్.